వాహిని టీవీ నేను మీ మోనిక. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బుల్లితెరకు గ్రామర్ పరిచయం చేసిన యాంకర్ గా రష్మి గౌతమ్ ని చెప్పుకోవాల్సిందే. ఈ హాట్ యాంకర్ కోసం ఎగబడి పర్ఫార్మెన్స్ చేసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. హీరోయిన్ అవ్వడానికి పరిశ్రమకు వచ్చిన రష్మి కెరియర్ బిగినింగ్ లోనే హీరోయిన్ పక్కన చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత యాంకర్ గా ఆధారం ఎత్తింది. జబర్దస్త్ కామెడీ షో సూపర్ సక్సెస్ కావడంతో అందులో యాంకర్ గా చేసిన రష్మి గౌతమ్ కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షోలో ఈవిడ అందాలు విందు కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్. ఆ షోతో వచ్చిన ఫేమ్తో హీరోయిన్గా కూడా కొన్ని అవకాశాలు దక్కించుకుంది. గుంటూరు టాకీస్, అంతకు మించి చిత్రాలతో రష్మి గౌతమ్ చేసిన గ్లామర్ రోల్స్ ఆమె ఫ్యాన్స్కి కన్నుల పండుగ చేసింది. కాగా ఈ సక్సెస్ఫుల్ యాంకర్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రష్మి గౌతమ్ పెళ్లి చేసుకుంటుందంట. ఇప్పటికే 3 పదుల వయసు దాటాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. పెళ్లి చేసుకున్న యాంకర్ కెరియర్కు అంతగా డోకా లేదు. ఎందుకంటే రష్మితో పాటు జబర్దస్త్ యాంకర్గా ఉన్న అనసూయ పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రష్మి పెళ్లి వార్తల నేపథ్యంలో ఆమె రూమర్ బాయ్ ఫ్రెండ్ సుధీ పరిస్థితి ఏమిటని అందరూ అనుకుంటున్నారు. రష్మి సుధీర్ మధ్య నిజంగా ఏదైనా ఉందా, లేక షో కోసమే రొమాన్స్ అనేది ఎవరికీ తెలియదు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.